ఈ లాస్ట్ వీడియోలో సమ్మరీగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్మ్ తయారు చేసుకున్నారు, మీ రిజిస్ట్రేషన్, మీ వ్యాట్ నంబర్, సర్వీస్ ట్యాక్స్ నంబర్ ఇవంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది మీరు మీ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర వెళ్తే మీరు వాళ్ళు అంతా చేసిస్తారు. ఫామ్ తయారు చేసుకోండి, ఒక పంచి ఎల్ఎల్సి కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లేదంటే మీ ఓన్ పేరున, లేదంటే ఇంకా వేరే పేరున తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దానికోసం మీకు ఐఈసి నంబర్ తీసుకోవాలి. ఐఈసి నంబర్ ఇప్పుడు పాన్ కార్డ్గా ఉంది, ఐఈసి సర్టిఫికేషన్స్ కావాలి, మరియు ఇంకా వేరే ఆర్సిఎంసి అవి అన్ని సర్టిఫికేషన్స్, మరియు మీ స్పెసిఫికేషన్ సర్టిఫికేషన్స్ తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ షిప్మెంట్ మీ ప్రోడక్ట్ శాంప్లింగ్కి పంపించాలి. ప్రోడక్ట్ శాంప్లింగ్కి పంపించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కరెంట్ అకౌంట్ మంచి ఇంటర్నేషనల్ బ్యాంక్లో, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి అట్లాంటి బ్యాంక్లో మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ మరియు శాంప్లింగ్ పంపించాలి. మీ ప్రోడక్ట్ శాంప్లింగ్ పంపించిన తర్వాత అది యాక్టివేట్ ఓకే అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ అక్కడ నుంచి షిప్మెంట్ కోసం ఫార్వర్డింగ్ ఏజెంట్స్ని కనెక్ట్ చేయడం మరియు కస్టమ్స్ ఏజెంట్ని కనెక్ట్ చేయడం చేయాలి. చేసిన తర్వాత ఆ ఫైనలైజేషన్ అయిన తర్వాత మీ ఇంకా రెడీ అయిపోతారు, మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అయిపోతారు. కంప్లీట్గా మీ ఐటమ్స్ డెలివరీ ఇచ్చుకోండి, మరియు ఎల్సి ద్వారా పేమెంట్స్ చేసుకోండి, అది బాగుంటుంది. అయితే మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్కి రెడీ అయిపోయినారు. ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు మ్యాక్సిమం నాలెడ్జ్ వచ్చింది. అది పేపర్ వర్క్ అయితే ఉంటుంది, కొద్దిగా పేపర్ వర్క్ చేసుకోండి. ఎవరికైనా కాంటాక్ట్ చేయొచ్చు, చాలామంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో పేపర్ వర్క్ చేస్తుంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఫీజు తీసుకుంటారని తీసుకొని మొత్తం చేసిస్తారు. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొద్దిగా గ్యాదరింగ్ చేసుకోండి, కొద్దిగా నాలెడ్జ్ ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళతో కలిసి డిస్కషన్ చేసినట్టయితే మీకు ఈజీగా ఉంటుంది, లేదంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈజీగా ఆ ప్రాసెస్ తెలుసుకోండి. ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఫాలో అయితే మీరు 100% సక్సెస్ అయిపోతారు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తున్నారు చాలామంది, మీరు కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించగలుగుతారు. అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోతే మీరు ఇంకా ఈజీగా డబ్బులు సంపాదించగలుగుతారు, మరియు ఏ ఐటమ్ అయినా మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దిస్ కోర్స్. నెక్స్ట్ కోర్స్ ఇంకా అలీబాబా కోర్స్ కూడా ఉంది. ఆ అలీబాబా కోర్స్ కూడా చాలా బాగుంది, అది లింక్అప్ ఉంది. ఎందుకంటే మీరు ఎలా కమ్యూనికేట్ కావాలి ఇంపోర్టర్స్తోని, ఎక్స్పోర్టర్స్తోని, మరియు మ్యానుఫ్యాక్చరర్స్తోని. ఇప్పుడు చాలామంది దగ్గర ప్రోడక్ట్స్ అనేవి ఉండయి, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే అలీబాబా నుంచి ఇటు నుంచి అటు నుంచి తీసుకొని కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. అయితే నేను అది అలీబాబా కోర్స్లో కంప్లీట్ చెప్పినాను, అది కోర్స్ చేసుకుంటే మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.